ఆయుష్మాన్ భారత్ జన ఔషధి యోజన పథకాల కింద పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సలకు కోట్లాది రూపాయలు ఆదా అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్యాక్లాగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడంతో సహా మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. జాతీయ టీకాకరణలో భాగంగా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 192.27 కోట్ల పైగా కరోనా టీకాలు వేశారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రతా ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబైలో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ఆయుష్మాన్ భారత్ జన ఔషధి యోజన పథకాల కింద పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సలకు గాను కోట్లాది రూపాయలు ఆదా అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. గుజరాత్లోని భుజ్లో కేకే పాటిల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే కృషిలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల వచ్చే 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో కొత్త డాక్టర్లు అందుబాటులోకి వస్తారని ప్రధానమంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ 4వ వార్షికోత్సవం సందర్బంగా రేపు 100 కేంద్రాల్లో ఈ సంజీవని టెలికన్సల్టేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పుడు సాధారణ పౌరులు కూడా దేశంలోని పెద్ద వైద్యుల నుంచి సలహాలు సూచనలు తీసుకోగలుగుతారని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ట్వీట్ లో తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ తో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నెట్వర్క్ ను బలోపేతం చేస్తుందని ఆయన వివరించారు. దేశంలో ఇంతవరకు 117 వేలకు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంశంపై జరుగుతున్న సబ్కా వికాస్ మహాక్విజ్ లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్విజ్ పోటీ నిన్న ప్రారంభమైంది. సుపరిపాలన కోసం చేపట్టిన అనేక చర్యలతో కూడిన ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆసక్తికరంగా ఉంటుందని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. సమ్మిళిత అభివృద్ది దిశగా మనం చేస్తున్న సంఘటిత కృషిని ఇది పటిష్టపరుస్తుందని ఆయన చెప్పారు. రేపు హనుమ జయంతిని పురస్కరించుకుని గుజరాత్ మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరిస్తారు. హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశంలో నలుదిక్కుల్లో ఏర్పాటు చేయనున్న 4 విగ్రహాల్లో ఇది రెండోది. తూర్పున ఏర్పాటైన ఈ విగ్రహం మోర్బీలోని ఆశారాంబాపు కేశవానందాశ్రమంలో నెలకొల్పారు. తొలి విగ్రహాన్ని ఉత్తరాన 2010లో షిమ్లాలో ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో నెలకొల్పనున్న విగ్రహం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. న్యాయ వ్యవస్థపైన అధిక భారం ఉందని, బ్యాక్లాగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈరోజు రేపు జరుగుతున్న తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశం వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ జరిపిన సర్వేలో న్యాయస్థానాల్లో మౌలిక వసతులు అరకొరగా ఉన్నట్లు తేలిందని, సౌకర్యాలు పటిష్టపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరోనా మహమ్మారి భయాన్ని వీడి న్యాయస్థానాల్లో నిర్దిష్ట వేళలకు మించి కొన్ని గంటలు విధులు నిర్వహించాలని జస్టిస్ రమణ న్యాయమూర్తుల్ని కోరారు. బ్యాక్లాగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు తమ వంతు కృషి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన తరువాత తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 పెంచాలని ప్రతిపాదిస్తూ 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫైల్ను పరిష్కరించానని జస్టిస్ రమణ తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో 4,320 పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పద్దతిలో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న దశలో తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు రెగ్యులర్ పద్దతిలో భర్తీ చేస్తుండడం విశేషమని అన్నారు. హైదరాబాద్లో ఇంతకాలం ఒక కలగా మిగిలిపోయిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేసినందుకు కూడా ఆయన చంద్రశేఖరరావును ప్రశంసించారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాను రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎంపీ కోటా సహా అన్ని ప్రత్యేక కోటాల ద్వారా ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు కేవీఎస్ ప్రకటించింది. కేవీఎస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ చెప్పారు. ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్లు, పలు జిల్లాల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా కింద చాలా మందికి ప్రవేశాలు కల్పించారని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరో 67 రోజుల్లో జరుపుకోనున్న సందర్బంగా బొగ్గు మంత్రిత్వ శాఖ యోగోత్సవ్ కౌంట్ డౌన్ అనే కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ పర్యవేక్షణలో 100 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. వర్చువల్ మాధ్యమంగా నిపుణులు పలువురు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి వారు వివరించారు. జాతీయ టీకాకరణలో భాగంగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 122.27 కోట్ల పైగా కరోనా టీకాలు వేశారు. ఇంకా 20.69 కోట్లకు పైగా టీకా డోసులు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద సిద్దంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా టీకాకరణ వేగవంతంగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా 949 కొత్త కోవిడ్ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. జాతీయ రికవరీ రేటు 98.76% వద్ద నిలిచింది. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ కార్యదర్శి గూయెన్ ఫు ట్రాంగ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. భారత్ వియత్నాం దేశాల మధ్య 50 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను పురస్కరించుకుని స్వర్ణోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రధానమంత్రి 2016లో వియత్నాం పర్యటన చేపట్టిన అనంతరం భారత్ వియత్నాంల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఉభయ దేశాల మధ్య బలోపేతమవుతున్న విస్తృత శ్రేణి సహకారం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత మెరుగుపరిచేందుకు నేతలిద్దరూ అంగీకరించారు. యుక్రెయిన్ సంక్షోభం, దక్షిణ చైనా సముద్రం తదితర అంతర్జాతీయ సమస్యలపై కూడా ఈ సంభాషణలో చర్చలు జరిగాయి. భారత్ ఇండో పసిఫిక్ విజన్ యాక్ట్ ఈస్ట్ పాలసీలకు వియత్నాం పాత్ర ఎంతో ప్రముఖమైందని నరేంద్ర మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు. వియత్నాం విపణిలో భారత ఫార్మా వ్యవసాయ ఉత్పత్తులకు స్థానం కల్పించవలసిందిగా మన ప్రధానమంత్రి కోరారు. వీక్షకులను చేరుకోవడంలో డీడీ ఇండియా ఆంగ్ల ఛానల్ నెంబర్ 1గా నిలిచినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బీఏఆర్సీ తెలియజేసింది. మార్చి 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 3.6 మిలియన్ల మంది, ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీల మధ్య 6.5 మిలియన్లకు పైగా రీచ్ ఉన్నట్టు ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రకు రిజిస్టేషన్ సజావుగా జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, ఎస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 100 శాఖల్లో దేశవ్యాప్తంగా వార్షిక అమర్నాథ్ యాత్రకు యాత్రికులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేవస్థానం బోర్డు మొబైల్ యాప్, వెబ్సైట్లో కూడా యాత్రికులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా వార్షిక అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రతా ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. కేంద్ర హోంకార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇప్పటికే అమర్నాథ్ యాత్రకు భద్రత సన్నద్ధతను సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా త్వరలో ఒక భద్రతా సమీక్ష సమాపేశం నిర్వహించవచ్చు. రాంబన్ జిల్లాలో 3600 మంది యాత్రికుల సౌకర్యార్థం యాత్రీ నివాస్ సిద్దం చేస్తున్నారు. యాత్రికులందరికీ కూడా RFID ట్యాగ్ ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తి ఏ సమయంలో ఎక్కడున్నారో స్పష్టంగా తెలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఫిలిప్పైన్స్ లో తుఫాన్ మృతుల సంఖ్య 130కి పెరిగింది. పదుల సంఖ్యలో అనేక మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అత్యవసర విభాగాలు, సైన్యం గాలింపు చర్యలు చేపట్టాయి. గత వారం మొదలైన తుఫాన్ తీవ్ర రూపం దాల్చడంతో అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఎడతెరిపి లేని వాన నేల జారిపోతూ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం ఏర్పడుతోంది. కాగా ఈరోజు 3 లక్షల మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఫిలిప్పైన్స్ అధికారులు తెలియజేశారు. గత డిసెంబర్లో వచ్చిన తుఫాన్ కారణంగా 400 మంది మరణించిన సంఘటన నుంచి కోలుకుంటున్న ఫిలిప్పైన్స్ మరోసారి వరదలతో పిలవిల్లాడుతోంది. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి సందర్శించారు. ఆయన ఉత్తరప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. అయోధ్యలోని ప్రఖ్యాత హనుమాన్ గడి ఆలయంలో పూజలు చేశారు. భవ్య రామాలయ నిర్మాణం పనులను సమీక్షించారు. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని బ్రాబన్ స్టేడియంలో ఇంకొద్దిసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలవగా కోల్కతా నైట్ రైడర్స్ 2వ స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ఆయుష్మాన్ భారత్ జన ఔషధి యోజన పథకాల కింద పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సలకు కోట్లాది రూపాయలు ఆదా అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్యాక్లాగ్ కేసుల పరిష్కారం కోసం న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయడంతో సహా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రతా ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.